नमस्ते वेलकम टू एलआरटी न्यूज़ नेनु कल्याणी वार्तल्लो मुंदुगा हेडलाइंस एलआरएस विधानानि रद्दु चेयालनी बोयिनपल्ली मंडलंलो टीडीपी आध्वर्यंलो निरसन बहुजन नायकुल आध्वर्यंलो बोयिनपल्ली मंडलंलो घनंगा मान्यश्री कांशीराम 14वा वर्धंति वेडुकलु జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రజా ప్రతినిధులు సిరిసిల్ల నుండి బద్దనపల్లికి తరలిస్తున్న అక్రమ పీడిఎస్ బియ్యాన్ని పట్టుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అర్హులైన ప్రతి మహిళకు బతుకమ్మ చీరను పంపిణీ చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మహిళల భద్రత ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు శాంతి భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పోలీస్ అధికారులతో సమీక్ష ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని వేములవాడ రాజన్న ఆలయంలో ప్రత్యేక పూజలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో ఎల్ఆర్ఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ కు తెలుగుదేశం నాయకులు నియోజకవర్గం ఇన్‌చార్జ్ జంగం అంజయ్య ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అక్రమ లేఅవుట్లు రెగ్యులేషన్ చేసి భూస్వాములకు కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకు ఈ ప్రభుత్వం చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు ఈ కార్యక్రమంలో జంగం అంజయ్య టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మండల పార్టీ అధ్యక్షుడు మాడిశెట్టి జనార్దన్ ఉపాధ్యక్షుడు జంగం నరహరి గంగాధర రాజయ్య కొలువుల మల్లేశం నగేష్ వీరయ్య వినోద్ జగన్ బచ్చు అశోక్ మోడి మల్లయ్య వేముల అశోక్ పాల్గొన్నారు రాష్ట్రంలో ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం బంగారు తెలంగాణ పేరిట తెలంగాణ ప్రజలను ఎన్నో రకాలుగా మభ్యపెట్టి ఎన్నో చేస్తామనేటువంటి ప్రజలను నమ్మించి ఇవాల గద్దెనెక్కినటువంటి ఈ కేసీఆర్ గారు పేద ప్రజల యొక్క మధ్యతరగతి ప్రజల యొక్క నడ్డి విరిచే విధంగా ఇయాల ఈ ఎల్ఆర్ఎస్ విధానం అనేటువంటి ఒక నూతన చట్టాన్ని తీసుకొచ్చి ఇయాల తెలంగాణ ప్రజలను చాలా ఇబ్బందులకు గురి చేస్తుండు దీన్ని తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది అయ్యా ఇప్పుడు ఒకటే వీధ ప్రజలు మధ్యతరగతి ప్రజలు పాపం వాళ్ళు దుబాయ్లు మస్కట్ పోయొచ్చి ఏదో టౌన్లలో ప్లాట్ ఉండాలనేటువంటి వాళ్లకు కోరికతోటి వాళ్ళు అట్లా ఆశించి ఇవాళ ఫ్లాట్లు కొనుక్కుంటే ఇవాళ భూస్వాములు కావచ్చు పెట్టుబడిదారులు కావచ్చు వా ఫ్లాట్లను చేసి పెద్ద పెద్ద ఎకరాల కొద్ది కొని వాళ్ళు ఫ్లాట్లను చేసి వాళ్ళు అమ్ముకొని ఇవాళ హ్యాపీగా ఉన్నారు ఇవాళ గుంటడో రెండు గుంటలో కొనుక్కున్నటువంటి మధ్యతరగతి ప్రజలను ఎల్ఆర్ఎస్ పేరిట ఈ ప్రభుత్వం నడ్డి ఏ విధంగా లాభం కలుగుతుందో రైతులు కూడా గమనించాల్సిన అవసరం ఉన్నది ఇవాళ పెన్షన్లు ఇస్తున్నా అని చెప్పి ఇవాళ ఈ విధంగా ప్రజల సొమ్మును ఈ విధంగా వసూలు చేసి వాళ్ళ ఖజానా నింపుకోవడానికి ఎట్లా ఉన్నదయ్యా అంటే ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క వైఖరి ఇలా ఈతాకు ఇచ్చి టాటాకు వసూలు చేసినటువంటి సందంగా ఇవాళ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి వాళ్ళు పరిపాలన సాగిస్తున్నారు ఈ పరిపాలన ఇంకెన్ని రోజుల్లో సాగది తెలంగాణ ప్రజలు కూడా తెలివైన వారు కేసీఆర్ నిన్ను గమనిస్తున్నారు ఈ ఎల్ఆర్ఎస్ విధానంతో నిన్ను బొందబెట్టే పరిస్థితి వస్తుంది నువ్వు గమనించుకోవాలని మేము తెలుగుదేశం పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఇవాళ కోర్టు తప్పుపట్టినా నువ్వు ఇంకా కూడా దిగిరాకపోవడం నీ మొండి వైఖరికి నిదర్శనం నీ మొండి వైఖరిని కూడా ఈ తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు ఇది ఈ నూతన ఎల్ఆర్ఎస్ విధానాన్ని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని అది రద్దు అయ్యే వరకు కూడా మేము తెలుగుదేశం పార్టీ పక్షాన ఈ తెలంగాణ ప్రజల పక్షాన మేము పోరాడతామని చెప్పి రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు చీరల పంపిణీకి వచ్చిన ఎమ్మెల్యేకు బతుకమ్మలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మాట్లాడుతూ కరోనా దృష్ట్యా చీరలను మహిళల ఇళ్ల వద్దకే ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు మహిళా సంఘాలు చీరలను పంపిణీ చేస్తాయని తెలిపారు
ఈ ఏడాది 287 డిజైన్లతో బంగారు వెండి జరీ అంచులతో చీరలను తయారు చేశారు. 317.81 కోట్ల వ్యయంతో కోటికి పైగా బతుకమ్మ చీరలను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, జెడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కవ్వంపల్లి లక్ష్మి, వైస్ ఎంపీపీ నాగయ్య, ఎంపీడీఓ రాజేందర్ రెడ్డి, నాయబ్ తహసీల్దార్ నవీన్, సర్పంచు గుంటి లతశ్రీ, ఎంపీటీసీ సంబ బుచ్చమ్మ, ఉప సర్పంచు పిట్టల మోహన్, వార్డు సభ్యులు నాయకులు కత్తిరపాక కొండయ్య, సంబా లక్ష్మీరాజం, గుంటి శంకర్, సర్పంచులు చిందం రమేష్, సత్యనారాయణ రెడ్డి, శంకరయ్య తదితరులు ఉన్నారు. ముందుగా ముందస్తు బతుకమ్మ శుభాకాంక్షలు అందరికి తెలియజేస్తున్నాను. ఈ బతుకమ్మ పండుగ యొక్క విశిష్టత మన సంస్కృతి సంప్రదాయాలను భావి తరాల వారికి అందజేయడమే ఈ బతుకమ్మ పండుగ యొక్క ముఖ్య ఉద్దేశం. మనకు ఆడపడుచులకు ఒకటి ఏంటంటే ఫస్ట్ ఆభరణాల కంటే నగల కంటే చీర అనేది చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అట్లాంటి చీరను ప్రతి పండకు పబ్బానికి మన పుట్టింటి వాళ్ళు మనకు ఒక బతుకుల్లో కూడా వెలుగులు నింపడం అనేది మనకు ఇదొక గొప్ప లాంటిది. ఈ విధంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, ఐటీ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మన తెలంగాణ ఆడపడుచులకు మన తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే ఎంత విశిష్టతను దాన్ని గుర్తించి మనకు ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టడం చాలా శుభ పరిణామం. వారు చేస్తున్నటువంటి ఈ గొప్ప నిర్ణయం, భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా ఇలాంటి పథకం పెట్టలేదు. మరి మనం గౌరవ ముఖ్యమంత్రి గారికి, మన ఎమ్మెల్యే గారికి అందరికి మనం చేదోడు వాదోడుగా వండుకుంటూ, అలాగే మన గౌరవ ఎమ్మెల్యే గారు జగిత్యాల్లో ఇద్దరు మంత్రులతో అర్జెంట్ మీటింగ్ ఉంది కాబట్టి వారు తొందరగా వెళ్ళవలసి ఉంది కాబట్టి ఇంకా ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగుస్తున్నందుకు అన్నిలా భావించాలని దయచేసి సహకరించాలని. మరి తెలంగాణ రాష్ట్రం రాకముందు అసలు మన బతుకమ్మ పండుగ కనీసం గుర్తింపు లేదు. అంటే మనకు పండుగలే చేసుకోరాదని, మనకు సాంప్రదాయమే తెలియదని, కల్చర్ తెలియదు, ఏం తెలియని ఎడ్డోళ్ళు అని మనల్ని ఎక్కిరించారు. కానీ మన 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 సంస్కృతిలో, మన సాంప్రదాయంలో మనం చెట్లను పూజిస్తాం, పువ్వులను పూజిస్తాం. ఇవాళ ఈ పూలను అంతా అందంగా పేర్చి అద్భుతంగా మంచి గౌరమ్మ గొడ్డెమని పెట్టి గౌరమ్మను పూజించే మన సంస్కృతిని మరి బ్రహ్మాండంగా అధికారికంగా చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం రాగానే ఈ యొక్క మండలం వారు నాకు కల్పించినందుకు మీరందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసి, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక ఇప్పుడు విడి కార్మికులు అలాంటి ఆదాయం లేకపోయినా కూడా మా అక్క జిల్లాలకు రైతు బంధు కానీ, విడి కార్మికుల పెన్షన్ కానీ, ఆసరా పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్ కానీ, ఎక్కడ కూడా ఇంత సంక్షేమంలో కూడా సంక్షేమం ఆకూడదు, కరువులో పేద ప్రజలు ఇబ్బంది పడకూడదు అని చెప్పి ఇంత గొప్పగా రైతు బంధు కానీ ఇన్ని రకాల సంక్షేమ పథకాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తా ఉంది. మరి ఇంత గొప్పగా మీ యొక్క ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అక్కడ ఇద్దరు బహుజన రాజ్యాధికార ప్రదాత, బహుజనుల ఆశాజ్యోతి, బీఎస్పీ వ్యవస్థాపకులు మాన్యశ్రీ కాంశీరాం 14వ వర్ధంతిని బహుజన నాయకులు మాంకాలి తిరుపతి ఆధ్వర్యంలో బోయినపల్లిలో ఘనంగా నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద కాంశీరాం చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారతదేశంలో ఉన్న బహుజన జాతుల కోసం ఎనలేని కృషి చేసిన మహనీయుడు, అలాగే బహుజనులకు రాజ్యాధికారాన్ని రుచి చూపించిన గొప్ప నాయకులు మాన్యులు కాంశీరాం గారని కొనియాడారు. భారతదేశంలో పాలితులుగా ఉన్న జాతులను పాలకులుగా మార్చి దేశంలోనే అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్కి ఒక చమార్ మహిళను ముఖ్యమంత్రిని చేసిన ఘనత కాంశీరాం గారికే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు పర్లపల్లి అంజయ్య, అడ్వకేట్ ఎడపెల్లి బాబు, ప్రేమ్ సాగర్, మహేందర్, చంద్రశేఖర్, శంకర్, అల్వాల అంజయ్య, నర్సయ్య, లింగమూర్తి, హరీష్, అఖిల్ తదితరులు పాల్గొన్నారు. కాంశీరాం గారి యొక్క 14వ వర్ధంతిని పురస్కరించుకొని
బోయినపల్లి మండల కేంద్రంలో 14వ వర్ధంతిని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. మాన్యుల కాంచరామ్ గారు భారతదేశంలోనే ఒక బహుజన విప్లవ కేరటంగా పేరుగాంచి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి భారతదేశంలో అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్కు పవన్ కుమారి మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసినటువంటి ఘనత మాన్యుడు కాంచరామ్ గారికి దక్కుతుంది. ఆయన ఇట్లా ఉన్నట్టయితే ఇవాళ భారతదేశం మొత్తం కాంచరామ్ గారు హస్తగతం చేసుకునేటువంటి పరిస్థితి ఉండే ఆయన ఇవాళ దినం మన దగ్గర నుంచి దూరమైనారు కాబట్టి ఈరోజు చాలా బాధాకరమైనటువంటి విషయం. మనకు కాంచరామ్ గారు ఇలా బతుకున్నట్టయితే అప్పటికే మేము మాయావతి గారిని 4 సార్లు ముఖ్యమంత్రి చేసి తర్వాత అన్ని రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో ఇక్కడ కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు సీట్లు రావడం అనేటువంటి జరిగింది. కావున కాంచరామ్ గారు బతుకున్నట్టయితే మనం తెలంగాణలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా మనం బహుజన రాజ్యాన్ని చూస్తుండే వాళ్ళము. కాంచరామ్ గారి యొక్క స్ఫూర్తి ఈనాటి యువత ఈనాటి బహుజన యువత అందరూ కాంచరామ్ గారిని స్ఫూర్తిగా తీసుకొని రానున్న రోజుల్లో ఆయన యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం అందరూ తమ వంతుగా ముందుకు వస్తూ రానున్న రోజుల్లో కాంచరామ్ గారి కళలు కన్నటువంటి రాజ్యం ఏదైతుందో బహుజన రాజ్యం స్థాపన కోసం అందరూ కృషి చేయాల్సిందిగా కృషి చేస్తూ ఈ సమావేశానికి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి జై భీములు తెలియజేస్తూ చెందుర్తి మండల కేంద్రంలో ప్రాథమిక పాఠశాల భవన కప్పుపైన వర్షానికి నీళ్లు నిలిచి పిచ్చి మొక్కలు పేరుకుపోగా ప్రధానోపాధ్యాయులు వికృతి లక్ష్మీనారాయణ, ఉపాధ్యాయులు రవి, చంద్రకళ శ్రమదానంతో శుక్రవారం పిచ్చి మొక్కలను వర్షం నీటితో పేరుకుపోయిన నాచును తొలగించారు. వర్షానికి పాఠశాల పైకప్పుపైన నీళ్లు నిల్వ ఉండటంతో పాఠశాల భవనంలోకి తేమ రావటంతో పాఠశాల భవనం దెబ్బతినకుండా శ్రమదానం చేపట్టారు. గ్రామ సర్పంచ్ ప్రేమలత, ఎంపీటీసీ పులి రేణుకా సత్యం దృష్టికి సమస్యను తీసుకెళ్లగా పాఠశాలకు మరమ్మతులు చేపడతామని వారు హామీ ఇచ్చినట్లు ప్రధానోపాధ్యాయులు లక్ష్మీనారాయణ తెలిపారు. ఈరోజు చంద్రతి ప్రాథమిక పాఠశాలలో మరి పైభాగం మరి చెట్ల యొక్క నీడ వల్ల చెట్ల యొక్క ఆకుల వల్ల ఇక్కడ నీళ్లు స్టోరేజ్ అయ్యి మరి చెత్తా చెదారంతో మరి బిల్డింగు రూఫ్ అనేది నీళ్లు వాడవడం మరి కొంచెం నాణ్యత మరి దెబ్బతింటుందనే దాంతో సర్పంచ్ గారు చెప్పడం వాళ్ళు ఈరోజు సాయంత్రం వరకు మొత్తం చేయిస్తూ ఉన్నారు. కానీ అనుకోకుండా మేము పైకి వచ్చి చూసినాక మాకు చూడడానికి ఇబ్బందిగా అనిపించి మేమే స్వచ్ఛందంగా మా మేడం మరి రవి సార్, చంద్రకళ మేడం కలిసి మరి దీన్ని క్లీన్ చేసుకోవడం జరిగింది. మరి సర్పంచ్ గారు చేస్తా అన్నారు, అదేం లేదు, కానీ మేమే స్వచ్ఛందంగా దీన్ని చేసుకొని ఎందుకంటే రేపు భవిష్యత్తులో మరి పిల్లలు బడికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రమాదం జరగద్దు అనే ఉద్దేశంతో చేయడం జరిగింది. కానీ ఎప్పటికీ ఇక్కడ నీళ్లు నిలిచిపోతున్నాయి. ఒకసారి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా మరి నీళ్లు నిల్వ ఉండకుండా పైభాగంలో పైకప్పు మీద మరి దాన్ని స్లోబ్ను కొంచెం రిపేర్ చేయించి నీళ్లు ఒకవైపు పోయే విధంగా మరి చేయాలని ఈ వేదిక ద్వారా విజ్ఞప్తి చేస్తాను. చెందుర్తి మండలము మూడపల్లి గ్రామంలో నిర్మిస్తున్న రైతు వేదిక భవన నిర్మాణ పనులను శుక్రవారం రుద్రంగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు పరిశీలించారు. మూడపల్లి గ్రామంలో రైతు వేదిక నిర్మాణ పనులు వేగవంతంగా జరగడంతో సర్పంచ్ను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ దారం కావ్య బాలరెడ్డి, ఉప సర్పంచ్ రవి, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఆ
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా మహిళల కోసం ప్రవేశపెట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మహిళల్లో ఆనందాన్ని నింపుతుందని ఎంపీపీ బైరగోని లావణ్య రమేష్ అన్నారు. చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలో అతిపెద్ద పండుగ అయిన బతుకమ్మ పండుగకు ఆడబిడ్డలకు కానుకగా ముఖ్యమంత్రి కేసీఆర్ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. చందుర్తి మండలంలో గ్రామాల్లో 12340 మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ నెల 9వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అన్ని గ్రామాల్లో తెల్ల రేషన్ కార్డు ఉన్న 18 సంవత్సరాలు పైబడి ఉన్న మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణలో చీరల పంపిణీతో నేతన్నలకు ఉపాధితో పాటు మహిళలకు బతుకమ్మ కానుకగా రెండు కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అంజిబాబు, ఎంపీటీసీ దారం కావ్య బాలరెడ్డి, రుద్రంగి మార్కెట్ కమిటీ చైర్మన్ పొన్నాల శ్రీనివాసరావు, ఎంపీడీఓ రవీందర్రావు, సింగిల్ విండో వైస్ చైర్మన్ మోహన్, ఉప సర్పంచ్ రవి, కోఆప్షన్ సభ్యులు కమలాకర్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈరోజు చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో స్థానిక సర్పంచ్ గారి ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. పేదింటి ఆడపడుచులు జరుపుకునే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. 9 రోజులు జరుపుకునే పండుగ, సంతోషంగా జరుపుకునే పండుగ ఈ బతుకమ్మ పండుగ. తెలంగాణ రాష్ట్ర సర్కార్ 3 నుంచి మన మహిళలకు సార పెడుతుంది. ఇప్పుడు ముచ్చటగా 4వసారి కూడా బతుకమ్మ చీరలను అందివ్వడం జరుగుతూ రాష్ట్ర సర్కార్ పంపిణీ చేస్తుంది. అదేవిధంగా హిందువులు జరుపుకునే అతిపెద్ద పండుగ మనకు బతుకమ్మ పండుగ కూడా ఈరోజు మనకు చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు మూడపల్లి గ్రామంలో మేము అధికారికంగా కూడా ఈరోజు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మేము లాంచ్ చేయడం జరిగింది. మా ఎమ్మెల్యే గారికి కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై రమేష్ బాబు. ఈరోజు మూడపల్లి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే గారి ఆదేశానుసారము బతుకమ్మల చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఇటు కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అంజిబాబు గారు, అదేవిధంగా ఎంపీపీ గారు, ఎంపీటీసీ గారు, మా కోఆప్షన్ సభ్యులు, అదేవిధంగా గ్రామ మహిళలను దాదాపు 280 వెరైటీలతో కలర్లతో ఇవ్వడం జరిగింది. ఇట్టి ఈ బతుకమ్మ చీరలకు పంపిణీ అయిన గౌరవ ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు రమేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు చందుర్తి మండలం మూడపల్లి గ్రామంలో గౌరవ ఎమ్మెల్యే రమేష్ బాబు గారి ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు, మా జిల్లా మంత్రి అయినటువంటి కేటీఆర్ గారి ఆడబిడ్డలకు అన్నగా ఉద్దేశంతో బతుకమ్మకు మరియు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇవాళ రేపు అన్న కూడా రాని తరలించి అట్లాంటిది ఒక అన్నగా ఒక తండ్రిగా ఎట్లా భావించుకుంటే అట్లా మాకు 3 నుంచి చీరలు పంచుతుండు, పింఛన్లు పంచుతుండు. ఆ పింఛన్లే లేకపోతే కొంతమంది చనిపోదురు. అంత ఘోరంగా ఉన్నాయి భక్తులు. కొడుకులు ఎవరు సరిగ్గా చూసటం లేదు. ఆ తండ్రి తండ్రి అనుకుంటే తండ్రి అవుతాడు, అన్న అయితే అన్ననే అవుతాడు. ఆయన గురించి కొంత జీవనాలు బతుకుతున్నాయి. మాకు ఎన్ని చేసినా కానీ ఆయన రూఢం మేము ఇవ్వలేదు. మీ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. రుద్రంగి మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న బతుకమ్మ చీరలను మహిళలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ అందం గంగన్ స్వరూపరాణి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అండగా ఉంటూ ఈ బతుకమ్మ చీరలు వారితో నేయించి చేనేత రంగం అభివృద్ధి జరిగేలా చేస్తుందని, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలోని మహిళలకు ఆడబిడ్డ కట్నంగా బతుకమ్మ చీరలు పంపిణీ చేస్తున్నారని తెలిపారు. జెడ్పీటీసీ గట్ల మీనయ్య మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కులమతాలకు అతీతంగా హిందూ ముస్లిం క్రిస్మస్ సోదరి సోదరీమణులకు ఒక పెద్ద అన్నల కేసీఆర్ గారు ఆడపడుచు కట్నం అనేది ఒక తెలంగాణ ప్రభుత్వానికి సాధ్యమైందన్నారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ ప్రవలత, తహసీల్దార్ హుస్సేన్, ఎంపీడీఓ శంకర్, వార్డు మెంబర్లు, ప్రజాప్రతినిధులు, మహిళా సంఘ కార్యకర్తలు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్రానికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఈ చీరల పంపిణీ ద్వారా రావడం జరిగింది. దీనివల్ల దేశంలో ఉండేటువంటి ఇప్పుడు మనకి ఎక్కడైనా ఏదైనా చైనీస్ వస్త్రాలు కానీ ఏవైనా జరిగినట్లయితే వాటికి సంబంధించి చూడడానికి మనకు దేశాల నుండి అతిపెద్ద పండుగ దసరా బతుకమ్మ. ఆ టైంలో మనం దీన్ని ఎక్కువగా ఇచ్చినట్లయితే బాగుంటుందన్న ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరుగుతుంది. మరియు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. లక్ష్మి గాని సాది ముబారక్ గాని అదే విధంగా 200 రూపాయలు ఉన్న పెన్షన్ 2016 రూపాయలు అదే విధంగా చూసుకుంటూ పోతుంటే ఇంకో ఎన్నో సంక్షేమ పథకాలు ఇటు ఎల్లంపల్లి నీళ్లు కాళేశ్వరం నీళ్లు మరి ప్రతి ఎకరాంకు పారే విధంగా మన స్థానిక శాసనసభ్యులు మన మండలాలలో చూసేసిన సందర్భం మన కాన్స్టిట్యూన్సీలో దాగోడు మండలంకు చీరలు రావడం జరిగింది. మన గ్రామం రుద్రంగి మండల కేంద్రం ప్రతిసరికి 3700 చీరలు రావడం జరిగింది. మరి ఈ చీరలన్నీ కూడా మరి ఇంకెవరికైనా రేషన్ కార్డులో పేరుండి 18 సంవత్సరాలు నిన్న వాళ్ళకి ఎవరికైనా రాని వాళ్ళు ఉంటే ఇటు మా రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రోపేట మండలంలో అన్ని గ్రామాల్లో ఎంపీపీ చంద్రయ్యగౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ చంద్రయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఆనవాయితీగా 4 సంవత్సరాల నుండి బతుకమ్మ ఆడపడుచులకు చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ బతుకమ్మ దసరా పండుగకు ఎవరూ కూడా ఇబ్బంది పడకూడదని కేసీఆర్ ఇలాంటి పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. కోన్రోపేట మండలంలో 16800 చీరలు వచ్చాయన్నారు. అదేవిధంగా కరువు నేపథ్యంలో ఈ పండుగలను ఘనంగా జరుపుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ జరుపుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమం అన్ని గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, పాలక వర్గాలు, నాయకులు పాల్గొన్నారు. వాళ్ళకి ఏదైనా ఉపాధి అనేది చూపించాలనే ఉద్దేశంతో ఈ వీటిని నేర్చడం జరుగుతుంది. ఇలాంటి ఈ పంపిణీ కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమము కాబట్టి ఇట్లాంటి అవకాశము మనకు ఇచ్చినందుకు కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి మన రమేష్ బాబు గారికి జడ్పీ చైర్పర్సన్ గారికి అందరికీ కూడా మనందరి తరపున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఈరోజు మన కోనరావుపేట మండల కేంద్రంలో చీరల పంపిణీకి విచ్చేసిన ఎంపీపీ గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, ఇక్కడికి వచ్చిన ప్రజాప్రతినిధులకు, ఇక్కడికి వచ్చిన మహిళలకు, గరీబులకు కూడా మనకు చీరలు అందుతున్నాయి కాబట్టి ఈ గవర్నమెంట్ను మనం అందరం అభినందించాల్సిందే. ఎందుకంటే మన కేసీఆర్ ఇంకెన్నో కొత్త కొత్త పథకాలు పెట్టి మనకు పెన్షన్స్ ఇస్తున్నాడు. వృద్ధులకు పెన్షన్స్, వికలాంగులకు పెన్షన్స్, మహిళలకు పెన్షన్స్, బీడీ పెన్షన్స్, అన్ని రకాల గవర్నమెంట్ మనకు
అని ఇస్తుంది కాబట్టి గవర్నమెంట్ మనం అభినందించుకుంటూ ఈ కార్యక్రమం జరగాల్సిందే కోరుకుంటున్నాం. కోనరాపేట గ్రామంలో ముఖ్య అతిథిగా వచ్చేటువంటి గౌరవ ఎంపీపీ గారికి అలాగే సర్పంచ్ గారికి ఆడపడ్లకు ప్రభుత్వం తరపున అంటే అక్కా చెల్లెలకు కట్టంగారుగా చిరుకానుగా చీరలు పంపిణీ జరగడం జరుగుతుంది. రెండవది నేత కోనరాపేట మండలంలో చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించుకోవడం జరిగింది. ముందుగా మనకు జిల్లా పరిషత్ చైర్మన్ గారు రావాల్సి ప్రారంభించేది ఉంది, కొన్ని కారణాల వల్ల రాలేకపోయారు. బతుకమ్మ చీరలు అనేది మన ఆనవాయితీగా మన ప్రభుత్వం 4 సంవత్సరాల నుంచి పంపిణీ చేస్తున్నాం. ఈ పంపిణీ ఈ వచ్చే బతుకమ్మ దసరా పండుగ సుఖ సంతోషాలతో జరుపుకోవాలని ఎవరూ ఇబ్బంది పడద్దని మన ముఖ్యమంత్రి గారు కొత్తగా చీరలు నేయించి ప్రతి ఇంటికి చీరలు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ మనం కనగర్తి గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. మిగతా ఇప్పుడు గ్రామాలలో తిరిగి అన్ని కోనరాపేట మండలంలో ప్రతి గ్రామంలో ఇవాళ ఎక్కడ గ్రామం అక్కడ మనం ముఖ్యమంత్రి గారు కోరుకుంటున్నారు. దీనికి రమేష్ బాబు గారు మన ఎమ్మెల్యే రమేష్ బాబు గారు కూడా మాకు పొద్దున్నే మాట్లాడడం జరిగింది. అన్ని గ్రామాలకు అన్ని చీరలు అందేటట్టు చూడాలని మాకు చెప్పడం జరిగింది. అన్ని గ్రామాలు సందర్శించి ఎంపీడీఓ గారు నేను మీ అంత గ్రామాలు సందర్శించి అందరికి వచ్చేటట్టు చూస్తాం. మళ్ళీ ఒకసారి మా ప్రభుత్వం తరఫున బతుకమ్మ పండుగ బాగా జరుపుకోవాలి, దసరా పండుగ బాగా జరుపుకోవాలని కోరుకుంటూ మీ ఆడబిడ్డలందరికీ ప్రభుత్వం తరఫున మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై కేసీఆర్. రాజన్న సిరిసిల్ల జిల్లా పరిధిలో సిరిసిల్ల నుండి బద్దనపల్లికి రోడ్డు మార్గం గుండా అక్రమంగా ఆటోలో తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని రాజన్న సిరిసిల్ల టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెడ్డే ఉత్తర్వుల ప్రకారం టాస్క్ ఫోర్స్ సిబ్బంది సిరిసిల్ల నుండి బద్దనపల్లికి తరలిస్తున్న ప్రభుత్వ రేషన్ బియ్యం పట్టుకున్నారు. తగు చర్య నిమిత్తం డ్రైవర్ రఫీఫ్ కనుకవ్వని మరియు రేషన్ బియ్యంతో సంయుక్తంగా వాహనంను టౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇటు దాడిలో ఆర్ఐ అడ్మిన్ సంపత్ కుమార్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. తాయత్తులు మంత్రాల నెపంతో కరోనా వైరస్ని పారద్రోలుతామంటూ అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల పట్టణం పత్తిపాక వీధిలో కంచర్ల కనకయ్య అనే వ్యక్తి తాయత్తులు మంత్రాల నెపంతో అమాయక ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ రోజు పట్టుకున్నారు. ఈ సందర్భంగా టాస్క్ ఫోర్స్ పోలీసు అధికారులు మాట్లాడుతూ నిందితుడు జిల్లా ప్రజలే కాకుండా వేరే జిల్లా నుండి వేరే ప్రాంతాల నుండి వచ్చేవారిని కూడా మోసం చేస్తూ మూడు నమ్మకాల పేరుతో కరోనా వైరస్ని పాలద్రోలుతా అంటూ ప్రజలను మోసం చేసి ధనార్జనకు పాల్పడుతున్నాడని తెలిపారు. ఇతని దగ్గర నుండి ఉంగరాలు, రంగురాళ్లు, మూలికలు మొదలగునవి స్వాధీనం చేసుకున్నారు. తదుపరి చర్యలకు కోసం టౌన్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఇందులో ఆర్ఐ సంపత్ కుమార్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఆరుద్ర నక్షత్రం సందర్భంగా శుక్రవారం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలను ఆలయ అర్చకులు నిర్వహించారు. సాయంత్రం దేవాలయంలో సదస్యం జరుగుతుంది. శుక్రవారం సందర్భంగా వేలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకుని ఆర్జిత సేవలు చెల్లించారు. కరోనా వైరస్ నేపథ్యంలో ఆలయంలో పరిమిత సంఖ్యలో టికెట్లనిస్తున్నారు. గర్భాలయంలో అన్ని రకాల పూజలను రద్దు చేసి కేవలం లఘుదర్శనానికి మాత్రమే అనుమతిస్తున్నారు.
వేమనవాడ మండలంలోని మారుపాక గ్రామంలో గ్రామ సర్పంచ్ స్వయంప్రభ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం ముఖ్య అతిథులుగా ఎంపీపీ బుర్ర వజ్రమ్మ, జెడ్పీటీసీ మేకల రవి ప్రవీణ్, ఎంపీడీఓ, వార్డు సభ్యులు, గ్రామస్తులు, మహిళలు పాల్గొన్నారు. ఎవరిస్తుందో చీరలు కేసీఆర్ ఇస్తుంది. జై తెలంగాణ, జై తెలంగాణ, కేసీఆర్ గారి నాయకత్వం, రమేష్ బాబు గారి నాయకత్వం. ఈరోజు మారుపాక గ్రామంలో చీరల పంపిణీ జరుగుతుంది. దీనికి విచ్చేసిన మా పెద్దలు జెడ్పీటీసీ గారికి మరియు ఎంపీపీ గారికి మరి డిపిఓ గారికి, డిఎల్పిఓ గారికి మరి ఎంపీడిఓ గారికి, మా తోటి ఉప సర్పంచ్ గారికి, మా వార్డు సభ్యులకు, మా గ్రామ మహిళలకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ, ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత నుండి మనకు కేసీఆర్ గారు బతుకమ్మ పండుగ వచ్చిందంటే ఆడపడుచులు ఉన్నారు, ఎదురు చూస్తారు. నేను ఇచ్చే కానుక ఏదైతే ఉందో దాని కొరకు ఎదురు చూస్తానన్న ఉద్దేశంతో వారికి అందరికీ నమస్కరిస్తూ, ముఖ్యంగా మహిళల కొరకు కేసీఆర్ గారు చేసే ప్రతి పథకం ఏదైతే ఉందో అది మహిళల గురించి, రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఒంటరి మహిళ కానీ, కేసీఆర్ గారు ఇచ్చే పెన్షన్లు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరూ ముసలి వాళ్ళకి ఇవాళ చాదను అన్న కొడుకు తల్లి కొడుకులు కూడా, తల్లి తండ్రి కూడా వాళ్ళ కొడుకులు మేము చదువుకుంటాము. ఎందుకంటే ఈ 2000 వస్తున్న ఆసరా పెన్షన్తోనే వాళ్ళకి ఈరోజు వాళ్ళకు ఒక ఉత్సాహం ఉంది. దాంతోపాటు ఒంటరి మహిళ కానీ, గర్భవతి అయితే ఇంటికి వచ్చి అంబులెన్స్ తీసుకెళ్ళి వాళ్ళకు నెల నెల టెస్టులు చేస్తూ గవర్నమెంట్ హాస్పిటల్లో వారికి ఫ్రీగా ఆపరేషన్ చేయడం జరుగుతుంది. కళ్యాణ లక్ష్మి ఇవ్వడం జరుగుతుంది మహిళలకు. మహిళలు ఎవరైతే ఉన్నారో, ఆడపిల్లలు కానీ బాధపడుతుంటే నేనున్న తోడు అని కేసీఆర్ గారు ఈరోజు వారికి 105,000 రూపాయలు పెళ్లి కానుకగా ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి ఎన్నో పథకాలు కేసీఆర్ గారు ఈరోజు మనకు చేస్తుంది కాబట్టి వారికి మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం. జై తెలంగాణ. వేములవాడ మండలంలోని మారుపాక గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది. ఇటీ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంపీఓ గారికి, డిఎల్ఓ గారికి, ఆశా వర్కర్లకు, అంగన్వాడీ టీచర్లకు, గ్రామ ప్రజలకు పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అక్క చెల్లెలకు, ఆడపడుచులకు చిరుకానుక చీరలు కట్టుకొని బతుకమ్మ సంబరాలు సంతోషంగా జరుపుకోవాలని కోరుకుంటూ, తెలంగాణ రాష్ట్రం వచ్చిన ఏర్పడ్డ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా, ఆశార పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినారు కాబట్టి వారికి శాసన సభ్యులు చెన్నమేని రమేష్ బాబు గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, జిల్లా మంత్రి కేటీ రామారావు గారికి, ముఖ్యమంత్రి కేసీఆర్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై. పేదింటి ఆడబిడ్డలకు తెలంగాణ ప్రభుత్వం అందించే చిరుకానుక బతుకమ్మ చీర అని మున్సిపల్ చైర్మన్ మాధవీరాజ్ అన్నారు. వేములవాడ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో శుక్రవారం బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని చైర్పర్సన్ రామతీర్థ మాధవీరాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో మహిళల కోసం పాటుపడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు మహిళా మండలు ప్రభుత్వం తరపున అందజేస్తున్న చీరలతో మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు.
మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ మధు రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ హనుమాన్లు, సింగిల్ విండో చైర్మన్ తిరుపతి రెడ్డి, పాలక మండలి సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. అత్తయ్యకి లక్ష్మి, వాసు గృహలక్ష్మి, దయా లక్ష్మి, ఈ బతుకమ్మ చీరల పంపిణీ చేస్తున్నాను. పత్రిక స్వామి ప్రభుత్వం చీర పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశం ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరికి చీరలు వచ్చే విధంగా మా అధికార యజమాని చేస్తున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి మహిళలందరికీ మరొకసారి నమస్కరిస్తున్నాను. మరి ఈరోజు విజయవాడ పట్టణంలోని 23 వార్డులకు దాదాపు 14,000 పైచీలకు మరి బతుకమ్మ చీరలు రావడం జరిగింది. మరి దానిలో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాపకంగా చేపట్టినటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం మరి ఈరోజు అధికారికంగా మరి గౌరవ పంపిణీలు అదేవిధంగా మార్కెట్ చైర్మన్ గారు అదేవిధంగా గారు అనే గౌరవ కోర్టు సభ్యులు మరియు పార్టీ శ్రేణి ఆధ్వర్యంలో ఈరోజు బతుకమ్మ చీరలు పంపించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రతి ఒక్క నమస్కారాలు తెలియజేసుకున్నాము. మరి గతంలో 2017 నుంచి మరి ఈ సంవత్సరం వరకు మరి కొన్ని కొంత ప్రతిపక్షాలు మరి వాళ్ళ ఉనికిని చాటుకోవడం మరి మన పైన అందరి పైన కొన్ని విమర్శలు తీసుకురావాల్సింది. మరి ఇప్పుడు మరి ప్రతి మహిళకు తెలుసు మరి గతంలో ప్రభుత్వాలు ఏం చేశాయో మరి ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏం చేసిందో ప్రతి మహిళకి ఇక్కడ ఉన్న ప్రతి మహిళ అంతా కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఎవరు కూడా ఎవరి ప్రభుత్వాలు గురికారు మరి మహిళ అందరూ తెలుసు చాలా మేధాశక్తితో చాలా ముందుకు రాలేదు. మహిళలందరూ తేజవంతమై ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఇక్కడ వచ్చినటువంటి మహిళలకు ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి ప్రాంత అభివృద్ధి ధ్యేయంగా కృషి గౌరవ ఎమ్మెల్యే బాబు గారికి నమస్కారం తెలియజేసుకుంటూ మరి పాఠశాల మరి టీఆర్ఎస్ పాఠశాల కావచ్చు ప్రతి ఒక్కరి పేరు నమస్కారం తెలియజేస్తున్నాము. జై తెలంగాణ, జై రాష్ట్రం. బతుకమ్మ పండుగ అతి వైభవంగా జరుపుకుంటారన్న ఉద్దేశంతో ఆడబిడ్డల కోసం తెలంగాణ ప్రభుత్వం కానుక ఇచ్చేటువంటి ఈ బతుకమ్మ చీరల కానుక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి వారు ప్రిన్సిపల్ చైర్మన్ మాధవి గారు, అదేవిధంగా ఉన్న వేదిక పైన ఉన్న కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ఆడబిడ్డలు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ సభ్యులు, పత్రికా మిత్రులు అందరికీ నమస్కారాలు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఏ విధంగా ఉండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఏ విధంగా ఉండేది తెలంగాణ ప్రజలు గ్రహిస్తుంది. ఏ ఆశయాతీయంగా 3,000 కోట్లతో అభివృద్ధి జరుగుతుంది. ఈరోజు జరుగుతుందంటే దానికి కారణం ఎన్నడో కలవన్నారు గోదావరి జలాలు వీటికి రావాలని. కాకుంటే ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నిసార్లు పెట్టుకున్న గౌరవనీయులు దశోత్తమారు ఆ కళ నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాయి కాబట్టి ఆ కళ నెరవేరింది. ఈ ప్రాంతానికి గోదావరి జిల్లాలో వచ్చింది. అందుకు మనందరం గర్వపడుతూ వారికి ఎప్పుడు కృతజ్ఞతగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై తెలంగాణ, జై రాష్ట్రం. సిరిసిల్ల పట్టణంలోని నెహ్రూ నగర్లో గల అమ్మవారి ఆలయంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని పురపాలక సంఘం అధ్యక్షురాలు శ్రీమతి జిందం కళాచక్రపాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిరిసిల్ల కార్మిక క్షేత్రంలో బతుకమ్మ చీరల పంపిణీ ద్వారా నేత కార్మికులు, వాటి అనుబంధ పరిశ్రమ కార్మికులకు ఉపాధి లభించే విధంగా చొరవ తీసుకుని బతుకమ్మ చీరల కార్యక్రమాన్ని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో చేనేత జౌళీ శాఖ ఏడీ అశోక్రావు, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, మున్సిపల్ కౌన్సిల్ సభ్యులు గుండ్లపల్లి రామానుజం, అరుణ లక్ష్మీనారాయణ, రాపల్లి దినేష్, గుడ్ల శ్రీనివాస్, మాధవీరాజు, గడ్డం చందన, భగవాన్, శ్రీనివాసరెడ్డి, బ్యూఖ్యారెడ్డి నాయక్, శైలు శ్రీకాంత్ గౌడ్, లింగంపల్లి సత్యనారాయణ, కురిక్యాల రవి, మున్సిపల్ సిబ్బంది, మహిళలు పాల్గొన్నారు. ఈ
చీరలు కూడా రాష్ట్ర రాజధానిలో కూడా ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఈరోజు పంపిణీ చేయడం నిజంగా కూడా మన అదృష్టం. ముఖ్యంగా కూడా మా గౌరవ మంత్రి వర్యులు గారు కూడా చేనేత కార్యక్రమాలను ఆదుకోవాలని దృఢపరచుకున్నటువంటి మంచి కార్యక్రమాన్ని తీసుకొని అదేవిధంగా బతుకమ్మ సందర్భంగా కూడా అందరికీ కూడా ఇవ్వాలన్నటువంటి మంచి దృక్పథంతో కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. తప్పనిసరిగా మహిళలందరూ కూడా ఈ రోజు నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ప్రతి వార్డులలో కూడా 39 వార్డులలో కూడా ఆ వార్డ్ రిసోర్స్ పర్సన్స్ కూడా కేటాయించడం జరిగింది. అదేవిధంగా వారికి సంబంధించినటువంటి మహిళలకు సంబంధించినటువంటి ఆఫీస్ పేరెంట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మీరందరూ కూడా ఇక ఉన్నటువంటి అంటే దేశం తీరు తరఫున కూడా మనకు లిస్ట్ రావడం జరిగింది. మీరు వచ్చేటప్పుడు మీకు సంబంధించినటువంటి ఐడెంటిటీ కార్డు అంటే ఆధార్ కార్డు అయినా ఎలక్షన్ కార్డు అయినా మీ దగ్గర ఏదైతే కార్డు ఉంటుందో ఆ కార్డు చూపెట్టినట్లయితే వెంటనే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు రాకపోయినట్టు ఉన్న సందర్భాలు ఉన్నట్టయితే మీ కుటుంబ సభ్యులకు కూడా మీ యొక్క ఐడెంటిటీ చూపెట్టి కూడా తీసుకుపోవచ్చు. తప్పనిసరిగా కూడా అందరూ కూడా ఇది తీసుకుపోవాలని కూడా కోరుతున్నాను. అదేవిధంగా మనం దాదాపుగా కూడా అంటే లాస్ట్ ఇది 4వ సంవత్సరం 282 రకాలటువంటి చీరలు కూడా మనం ఈ సంవత్సరం కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. మహిళలందరికీ కూడా తప్పనిసరిగా కూడా అందరూ తీసుకోవాలని కూడా కోరుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు అందించే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కృష్ణభాస్కర్ పేర్కొన్నారు. శుక్రవారం రోజున బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణభాస్కర్ పాల్గొని మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా చీరల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టి విజయవంతం చేసేలా చూడాలని, పంపిణీలో ఇబ్బందులు కలగకుండా చర్యలు చేపట్టాలని కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమం మండల గ్రామస్థాయి ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, మహిళలు పాల్గొన్నారు. ఈ నెల 10వ తేదీన సాయంత్రం 5 గంటలకు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరగనుంది. సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన చట్ట సవరణ బిల్లులను ఆమోదించే అవకాశం ఉండగా, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానం అమలు, ధాన్యం కొనుగోలుపై చర్చ ఉండనున్నట్లు తెలుస్తోంది. వ్యవసాయ పౌరసరఫరాల శాఖపై మధ్యాహ్నం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలపై, మహిళల భద్రతపై, దళితులపై జరిగే దాడులకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీ పోలీస్ అధికారులకు సూచించారు. బుధవారం ప్రగతి భవన్లో జరిగిన రాష్ట్ర పోలీసు శాఖ, అటవీ శాఖ ఉన్నతాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ శాంతి భద్రతల పరిరక్షణ కోసం అహర్నిశలు కృషి చేయాల్సిన అవసరం ఉందని పోలీసులు వివరించగా, దీంట్లో భాగంగా జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే జిల్లాలోని డీఎస్పీలు, సీఐఎస్ఏలతో జిల్లాలోని శాంతి భద్రతపై సమీక్షా సమావేశం నిర్వహించారు. మహిళల భద్రత, దళితులపై జరిగే దాడులు, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులపై, కలప అక్రమ రవాణా, గంజాయి, జూదం, మాదక ద్రవ్యాల వంటి వాటిపై నివారణ కోసం చర్యలు చేపట్టాలన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తెలుగు ప్రసారమయ్యే ఎల్ఆర్టీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.